గర్భం దాల్చిన మొట్టమొదటి పురుషుడు థామస్ బీటీ 2008 లో అతను ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చాడు। యునైటెడ్ కింగ్డమ్ యొక్క జెండా ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ ఈ మూడు దేశాల జెండాల కలయికతో ఏర్పడింది। కొంతమంది కనుగుడ్డు మీద కూడా టాటూ వేయించుకుంటారు। ఇండియాలో మొట్టమొదటిసారి కనుగుడ్డు మీద టాటూ వేయించుకున్న వ్యక్తి కరణ్ సింగ్। ఇతను ఒక ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్। ఇది కేటిఎం ఫుల్ ఫామ్, దీనిని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మోటార్ వాహనం అని అర్థం। ఇది ఆస్ట్రియాకి చెందిన కంపెనీ। సాధారణంగా పాలిచ్చే జంతువులు గుడ్లు పెట్టవు, అలాగే గుడ్లు పెట్టేవి పాలు ఇవ్వవు, కానీ ఈ రెండు చేయగలిగే ఏకైక జంతువు ప్లాటిపస్। అయితే దీనికి పొదుగు ఉండదు, కడుపు దగ్గర చర్మం మీద చెమట ఎలాగైతే కారుతుందో అలా పాలు కారుతాయి। బుద్ధుడి జుట్టు ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? కొన్ని కథల్లో దీనికి వివరణగా ఏమని చెప్పారంటే అది జుట్టు కాదు, 108 నత్తలు అలా జుట్టులాగా ఏర్పడ్డాయి। మండుటెండలో చెట్టు కింద ధ్యానం చేస్తున్న బుద్ధుడిని చూసిన నత్తలు ఎండ తాపానికి అతని ధ్యానానికి భంగం వాటిల్లకూడదని చెప్పి అతనికి చల్లదనం ఇవ్వడం కోసం నత్తలు అతని తల మీదకు పాకి అక్కడ అతుక్కుని ఉండిపోయాయి। ఆ మండుటెండలో అవి చనిపోయేంత వరకు అలాగే ఉన్నాయి। ఆ నత్తల ప్రాణత్యాగానికి గుర్తుగా ప్రతి విగ్రహంలో ఫోటోల్లో వాటిని చూపించడం జరుగుతుంది। ఆడ స్టింగ్రే చేపలు మగ స్టింగ్రే చేపల యొక్క వీర్యాన్ని వాటి శరీరంలో కొన్ని సంవత్సరాల వరకు దాచుకుంటాయి, వాటితో అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు గర్భం దాల్చగలవు। ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు వాళ్లలో ఆక్సిటోసిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది। ఒక కుక్క తన యజమానిని చూసినప్పుడు కూడా ఆ కుక్కలో అదే కెమికల్ రిలీజ్ అవుతుంది। చాలా వరకు సాలిపురుగులు అవి అల్లిన గూళ్లను అవే తినేస్తాయి। ఆ గూడు అవసరం ఇంకా లేదు అనిపించినప్పుడు సాలిపురుగు ఆ గూడును తినేసి అరిగించుకుని వేరే చోట మళ్లీ గూడు అల్లుకుంటుంది। గూడు అల్లడానికి అవి ఖర్చు చేసిన సిల్క్ ప్రోటీన్ ను తిరిగి పొందడానికి ఇలా చేస్తుంటాయి। హైనాలు సింహాలను సైతం చంపి తినేయగలవు, అయితే అవి బలహీనంగా ఉన్న సింహాల మీద, సింహం పిల్లల మీద దాడి చేస్తాయి, అందుకే హైనాలు సింహాలు బద్ధశత్రువులు। ఆక్టోపస్ విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు కానీ, ఒత్తిడిలో ఉన్నప్పుడు కానీ దాని టెంటికల్స్ అదే తినేస్తుంది। జపాన్లో నూడిల్స్ ని జుర్రుకుంటూ శబ్దం చేసుకుంటూ తింటారు, అక్కడ అలా తినడం సాధారణమైన విషయం। అక్కడ అలా తింటే అది చాలా టేస్టీగా ఉందని ఆస్వాదించుకుంటూ తింటున్నారు అని అర్థం। డ్రాగన్స్ బ్లడ్ ట్రీ, ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ఈ చెట్టుని నరికితే రక్తంలాగా ఎర్రని ద్రవం కారుతుంది, ఈ ద్రవాన్ని ఔషధాల్లో కూడా వాడతారు। డెన్మార్క్ లో మనుషుల కంటే రెండింతలు ఎక్కువగా పందులున్నాయి, అక్కడ చాలా కాలంగా పందుల పెంపకం అతిపెద్ద పరిశ్రమగా ఉంది। గోలియత్ టైగర్ ఫిష్, ఇవి పిరాణాల కంటే పెద్దవి, ప్రమాదకరమైనవి, వీటికి షార్క్ చేపలకు ఉన్నట్లే పెద్ద పెద్ద పళ్ళుంటాయి, ఇవి మనుషులను మొసళ్లను కూడా తినేయగలవు। జపనీస్ స్పైడర్ క్రాబ్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పీత, ఇది మనిషి కన్నా పెద్దగా ఉంటుంది, ఇవి జపాన్ సముద్ర జలాల్లో జీవిస్తాయి। ఒకవేళ మీ కెమెరా దొంగలించబడితే stolencameraFinder.com అనే వెబ్సైట్ కి వెళ్లి మీ కెమెరాతో మీరు తీసిన పాత ఫోటోలను అందులో అప్లోడ్ చేయండి। మీ ఫోటో యొక్క సీరియల్ నంబర్ తీసుకుని అదే సీరియల్ నంబర్ తో ఇంటర్నెట్ లో ఇంకెవరైనా ఫోటోస్ పోస్ట్ చేస్తే వాటిని గుర్తిస్తుంది, వాటి ద్వారా దొంగలించింది ఎవరో తెలుసుకోవచ్చు।